నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు. ఇప్పుడు మనం శ్రీమతి గంటి భానుమతి గారు రచించిన ఆ ఇద్దరు ధారావాహికం నుండి ముగింపును వినేసేద్దామండి. అంతటి మనిషి ఇంత డీలా పడిపోయి మాట్లాడుతూ ఉంటే మాధవ్కి కళ్ళమ్మ నీళ్ళొచ్చాయి. ఈ పెళ్ళి వివాహ వ్యవస్థ ఓ దీపంలా ఉంది. దాని చుట్టూ వెలుతురున్నా దాని కింద నీడలో మనం ఉండిపోతున్నాము. మనిద్దరికీ ఒకలాగే జరిగింది. పెళ్ళి సంక్షోభాన్ని సృష్టించింది. వివాహం మానవ సంబంధాలకు నిలయమని అంటారు, కానీ అంత డొల్ల, అబద్ధాల పుట్ట. ఈ సిండ్రోమ్ నుంచి బయటపడాలని ఉంది మాధవి. ఈ హిపోక్రసీ మీద రాళ్ళు రువ్వాలని ఉంది, కానీ అవి నా మీద పడతాయి. ఎన్నాళ్ళిలా అనే గరిమ బాధపడుతూ ఉంటే మాధవికి కూడా చాలా బాధ అనిపించింది. గరిమకు నిద్ర పట్టలేదు. మెల్లిగా లేచి కిటికీ తెర కొంచెం పక్కకు జరిపి బయటికి చూసింది. సముద్రం అలలతో ఉత్సాహంగా ఉంది. సూర్యుడు ఇంకా రాలేదు, కానీ ఏ క్షణంలోనైనా గులాబీ రంగును పులిమేయొచ్చు. సముద్రపు అంచు దగ్గర బూడిద రంగులో నిశ్చలంగా ఉంది ప్రపంచం. గరిమ లేచిన అలికిడికి అవినాష్ కూడా లేచాడు. పద బయటికి వెళ్దాం అన్నాడు. నువ్వెళ్ళు, నేను మిహిర్ను ఒకసారి చూసొస్తాను అంటూ పక్కనే ఉన్న మాధవి గదిలోకి వెళ్ళింది. మాధవి, మిహిర్ ఇద్దరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఒక్క క్షణం తటపటాయించింది. లేపాలా వద్దా అని లేపటానికే నిశ్చయించుకుంది. భుజం మీద తట్టింది. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది మాధవి. నేను బీచ్కి వెళ్తున్నాను, మిహిర్ను తయారు చేసి పాలు పట్టి తీసుకురా. ఇవాళ క్లియర్గా ఉంది ఆకాశం, చాలా బాగుంది. నాకు సూర్యోదయం అంటే చాలా ఇష్టం. అందులో సముద్రం మీద ఇంకా చెప్పలేను, మరీ ఇష్టం. తర్వాతరా. మరి కాసేపటికి దీపిక, ఆమె భర్త కూడా వచ్చి ఇసుకలో నడవటం మొదలుపెట్టారు. గరిమ ఇసుకలో నుంచి నడుస్తూ బండరాల దగ్గరికి వెళ్ళింది. బలంగా కొట్టుకుంటున్న అలల తుంపరులు ఆమె మీద పడుతూ ఉంటే సంబరంగా నుంచుంది. కాళ్ల కింద ఇసుక జారిపోతూ వేళ్లతో ఏదో గుసగుసలాడింది. అలలు తెల్లటి నొరగల్ని కాళ్ల మీద పడేసి ఒక్కసారి నరసాపురం లేసుల్లా డిజైన్ డిజైన్గా మారి సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఓ బండ మీద నుంచింది. చుట్టూ చూసింది. అటు ఇటు నడుస్తున్న వాళ్ళు గరిమను చూసి చేయి ఊపారు. మెల్లగా మరో రాయి ఎక్కింది. ఆ రాయి చివరి వరకు వెళ్ళింది. మాధవి, మిహిర్ ఇసుకలోని నత్తగుల్లల్ని శంఖుల్ని ఏరుతున్నారు. గరిమ, అంత చివరికి వెళ్ళావు, వచ్చేసయ్యి, జాగ్రత్తగా దిగిపో అవినాష్ అరిచాడు. అలల సందడిలో అవినాష్ మాటలు వినిపించుకోలేదు. ఎంత బాగుందో ఇక్కడ. తన కాళ్ల కింద నీటి ప్రపంచం. తన వెనక తిరిగింది. ఎవరూ లేరు. తిరిగి ఆకాశం వైపు చూసింది. గులాబీ రంగులో తూర్పు దిక్కు. రెండు చేతులు చాపి తలని ఆకాశం వైపు ఎత్తింది. ఎంత ప్రశాంతత. మాధవి గరిమను చూస్తోంది. ఆమె చేతులు చాచి ఉంది. ఆకాశానికి భూమికి మధ్య ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఆమె స్పష్టంగా కాకుండా నల్లగా కనిపిస్తోంది. ఆకారం గాలిలో ఉన్నట్లుగా ఉంది. పైకొస్తున్న ఎర్రటి సూర్యుడి కిరణాలు ఆమె జుట్టులో చిక్కుకుపోతున్నాయి. అలల అంచులు బలంగా ఆమె కాళ్ళను ఒక్కసారిగా తాకాయి. ఓ చేత్తో తడిసిన ముఖాన్ని తుడుచుకుంటూ వెనక్కి చూసింది. దీపిక, అవినాష్ జాగింగ్ చేస్తూ ఆగి నవ్వుకుంటున్నారు. దీపిక భర్త ఏదో ఆసనాలు వేస్తున్నాడు. గరిమ, దిగిపో, జారిపోతావు మాధవి అరిచింది. గరిమ బొమ్మలా నించుంది. జారిపోతావు అనే మాటలో పారిపో అని వినిపించిందా ఆలోచిస్తోంది గరిమ. ఓ పెద్ద కెరటం బలంగా వచ్చింది, గరిమను కొట్టింది. గరిమ అటు ఇటు ఊగింది, బ్యాలెన్స్ చేసుకుంది కాళ్ళు రెండు దూరంగా పెట్టి. గరిమ, దిగిపో, అలలు పెద్దమవుతున్నాయి అలా అన్న అవినాష్ను చూసింది. దీపిక, అవినాష్ ఇద్దరు ఆశ్చర్యంగా గరిమను చూస్తున్నారు. అవినాష్ అంటే దిగిపోవాలా? అవినాష్ మాట వినాలా? ఎందుకు? కాళ్ళ దగ్గర నైట్ పైజమా తడిసిపోయింది. నిశ్శబ్దంగా ఉన్న ఆకాశం వైపు చూసింది. పరధ్యానంగా ఉన్న ఆమెను ఓ పెద్ద అల కొట్టింది. ఆమె తనను తను సంభాళించుకోలేకపోయింది. మరుక్షణంలో జారిపోయింది. జారిపోతూ ఉంటే ఆమెకు తెలిసింది. ఒక్కసారి భయం వేసింది, కానీ అప్పటికే నీళ్ళలోకి వెళ్ళిపోయింది. రెండు చేతులు పైకి లేపి ఊపింది.
మాధవి అది చూసి గట్టిగా అరిచింది. ఒకసారిగా అందరిలో చలనం వచ్చి అటు ఇటు పరిగెత్తారు. దూరంగా ఉన్న పడవ వాళ్ళు వెంటనే గరిమను బయటకు తీయటానికి సముద్రం మీదకు వెళ్లారు. విషయం తెలుసుకున్న హోటల్ మేనేజర్ ప్రాథమిక చికిత్స చేసే మనిషిని తీసుకుని ప్రమాదం జరిగిన స్థలానికి వచ్చాడు. గరిమ ఎక్కువ దూరం వెళ్లకుండానే ఈతగాళ్ళు తీసుకొచ్చారు. గరిమ నీళ్లలోకి జారిపోవటం వాళ్ళు చూశారట. వెంటనే సముద్రంలోకి దూకారు. గరిమను పడుకోబెట్టారు. ఆమె అప్పటికే చాలా నీళ్లు తాగేసింది. ఫస్ట్ ఎయిడ్ చేసే మనిషి తన చేతుల వేళ్లను ఒకదానితో మరొకటి బంధించి కాబేలులాగా చేసి గరిమ ఛాతీ మీద పెట్టి గట్టిగా నొక్కటం మొదలుపెట్టాడు. అందరూ మతిపోయిన వాళ్ళలాగా అతన్నే చూస్తున్నారు. హార్ట్ స్టిమ్యులేట్ అవ్వటం లేదేమో, ముక్కు మూసి నోట్లో నుంచి శ్వాసనిస్తున్నాడు. ఊదిన గాలిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ బ్రెయిన్ను స్టిమ్యులేట్ చేస్తుంది. శ్వాసక్రియ కొనసాగుతుంది. కాసేపటికి గుండె మామూలుగా అయింది. శ్వాస కూడా తీసుకుంటోంది. ప్రాణానికి భయం లేదు, కాకపోతే లోపల నీళ్లు ఇంకా ఉండిపోయాయి. ఇన్ఫెక్షన్ అది రాకుండా ట్యూబ్ వేసి కడుపును శుభ్రం చేయాలి. చెన్నై వెళ్లే దారిలో పెద్ద ఆసుపత్రి ఉంది. అక్కడ గ్యాస్ట్రిక్ లవాజ్ చేస్తారు, యాంటీబయాటిక్లు ఇస్తారు చెప్పాడు మేనేజర్. వెంటనే మాధవిని గరిమను తీసుకుని అవినాష్ ఓ కారులో హాస్పిటల్కి వెళ్ళాడు. ఆమె కావాలని పడిందా జారిపోయిందా? హాస్పిటల్లో అడిగిన ప్రశ్నకు సమాధానం వెంటనే రాలేదు ఎవరి దగ్గర నుండి. అందరం చూస్తూ ఉండగానే ఓ రాతి మీద నుంచింది, వచ్చేయమని అన్నాము. ఈ లోపల వెంట వెంటనే వచ్చేసిన పెద్ద పెద్ద అలలు కాళ్ళను గట్టిగా బలంగా కొట్టేసింది, పడిపోయింది. అందరం చూస్తూనే ఉన్నాం. అందరి సమాధానం ఇలాగే ఉంది. మాధవిని అక్కడే ఉంచేసి అవినాష్ వెళ్ళిపోయాడు. మాధవికి బోరున ఏడవాలనిపించింది. గరిమ నిజంగానే చచ్చిపోవాలనుకుందా? పంజరంలో నుంచి ఎగిరిపోవాలంటే చావు ఒకటే మార్గమా? ఇప్పుడు ఎగరటం రాక దాన్ని నేర్చుకుని చేసిన సాహసం ఫలించక నేలకు జారిపడిన పెట్టలా ఉంది గరిమ ఆ సన్నటి టేబుల్ మీద. ఆలోచిస్తూ ఉంటే అన్నీ ఏదో ఎప్పుడో జరిగినట్టుగా అనిపిస్తోంది ఆమెకు. నా పరువు తీశావు, వాడెవడో నీ గుండెల మీద రెండు చేతులు ఒకదాని మీద ఒకటి ఉంచి నొక్కాడు. చిచ్చి, ఇంతకన్నా నీ ప్రాణం తీసేసిన బాగుండేది అంటాడా? చేసిన ప్రయత్నం ఫలించకపోవచ్చు, కానీ గరిమ హృదయంలో కొత్త కొత్త భావాలు వచ్చే ఉంటాయి. అందుకే అంత ధైర్యం చేసింది. నిజంగా ఆత్మహత్య అయి ఉంటే రెండోసారి కూడా గరిమ ఓడిపోయింది, బతికింది. మౌనంగా గరిమ ఉన్న గదికి బయట కూర్చుంది మాధవి. ఎవరో ఉన్నారని అనుకుంటాం, కానీ చివరికి అందరూ ఒంటరి వాళ్లే. గరిమ ఒక్కతే ఆ గదిలో ఉంది. తెలివి వచ్చిందో లేదో, తెలివి వస్తేనే తెలుస్తుంది నిజమేంటో. సాయంత్రం అవుతూ ఉండగా అందరూ వచ్చారు. అవినాష్ మొహం మాడిపోయింది. గరిమ నిజంగా కావాలని అక్కడ నుంచుందా, జారిందా, అల నిజంగా కొట్టిందా? మాధవి వింటూ ఉండగా ఏదో అంటున్నాడు అవినాష్. అబద్ధం, అంత అబద్ధం. గరిమ డిప్రెషన్లో ఉంటోందని అంటున్నాడు. అబద్ధం చెప్పటంలో ఆ క్షణాన రిలీఫ్ దొరికొండొచ్చు, కానీ రేపటి నుంచి? మాధవి, నువ్వు ఇక్కడే ఉండు. మీ ఇద్దరి బ్యాగేజీ మీ రూమ్లో పెట్టించాను. మేము చెన్నై వెళ్ళి రేపు ఢిల్లీ వెళ్ళిపోతున్నాం. గరిమ మేడంకి తెలివి వచ్చాక ఫోన్ చెయ్యి అంది దీపిక. సాయంత్రమైనా గరిమకు తెలివి రాలేదు. ఆమెను గదిలోకి మార్చారు. మిహిర్ని ఉంచేయండి, మాధవి కాస్త భయంగానే అడిగింది. చిరాగ్గా చూసి సమాధానం ఇవ్వలేదు అవినాష్. నువ్వేంటి మధ్యలో అన్నట్లు దీపిక నిర్లక్ష్యంగా చూసింది. నీ ఇష్టం ఉంటే ఉండు, కానీ మిహిర్ను ఉంచమని అనకు. నేను తీసుకుని వెళ్ళిపోతాను, మా వదినలు చూస్తారు. ఆ పిల్లల మధ్య ఉంటే అన్నీ మర్చిపోతాడు అన్నాడు. అవినాష్ అంటూ ఉంటే ఓ పక్కగా నుంచుంది, కానీ మాధవి ఏం అనలేదు. ఈ లోపల డాక్టర్ వస్తే, అతని చేతులు పట్టుకుని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు అవినాష్. ఎంత డబ్బైనా పర్వాలేదు, ఆమెను బాగా చూడండి, ఆమె మళ్ళీ మామూలుగా అయ్యేటట్లు చూడండి అన్నాడు. డాక్టర్ ఆ చేతులను విడిపించుకుని గరిమ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేశాడు. మీరేం వర్రీ కాకండి, ఆమెకు వచ్చిన భయం ఏమీ లేదు. కాకపోతే పడటంలో కింద ఏమైనా రాయి తగిలిందేమో, అందుకని తెలివి రావటం లేదేమో. అది కూడా బలంగా కాదు, ఎక్కడో రక్తం దెబ్బ తగిలినట్లు వాపు. అది ఏమీ కనపడటం లేదు. అది కాకుండా హఠాత్తుగా పడేసరికి భయపడింది. అది కూడా కారణం కావచ్చు. ఏదైనా ఓ రెండు రోజుల్లో మామూలుగా అయిపోతుంది.
అవినాష్ సంతోషంగా అతని చేతులు పట్టుకుని చిన్నగా ఊపాడు. థ్యాంక్ యూ డాక్టర్, కాంటాక్ట్ నెంబర్లు అతనికి ఇచ్చాడు. మాధవికి అందరి ఫోన్ నెంబర్లు ఇచ్చి చేతిలో రూపాయల కట్ట ఇచ్చి మిహిర్ను తీసుకుని వెళ్ళిపోయాడు. తన కొడుకునే తీసుకువెళ్ళిపోతున్నంతగా బాధపడింది మాధవి. వాళ్ళు గదిలో నుంచి బయటకు వెళ్ళిపోయాక చేతిలోని డబ్బును చూసింది. అందులో 1,500, 150, 10 అన్ని డినామినేషన్స్లోనూ నోట్లున్నాయి. మొదటిసారిగా మాధవి అంత డబ్బు చూస్తోంది. ఎక్కడ దాచాలో తెలియలేదు. గరిమితో ఉన్నప్పుడు డబ్బు అవసరం రాలేదు. పర్సు దగ్గరుండదు, చేతి బ్యాగు కూడా ఉండదు. వేసుకున్న పంచాయతీ డ్రెస్కు జేబులు లేవు. అందుకని ఆ డబ్బును గరిమ బ్యాగులో ఉంచి కొంత ఓ దస్తీలో ఉంచి తను వేసుకున్న కుర్తా లోపల పెట్టుకుంది. గరిమను ఉంచిన గది హోటల్ గదిలాగా ఉంది. మాధవికి అంతా అయోమయంగా ఉంది. అక్కడ ఉన్న ఆమెకు తన భవిష్యత్తు ఏమిటో తెలియటం లేదు. ఒంటరిగా కూర్చున్న ఆమె మనసు గదిని తట్టేది జ్ఞాపకాలే. అవే లేకపోతే శూన్యం ఏర్పడుతుంది. అందుకే ఆమెకు 2 రోజుల నుంచి జరిగిందంతా గుర్తొస్తోంది. జ్ఞాపకాల సాయం తీసుకుంది. గరిమను నమ్ముకుంది తను. ఆమె మూలంగా తనకు భవిష్యత్తు ఉందని కాదు, కానీ ఓ చిన్న ఆశ. అందరిపైన నమ్మకం పోయిన క్షణాన ఆనుకుని నిలబట్టానికి ఈ గరిమ తన భుజాన్నిచ్చి ఆనుకోమంది. ఆ భుజాన్నే నమ్ముకుంది. అందుకే రాజారావు జ్ఞాపకాలను వెనక్కు తోసేసింది. పిల్లలు బాగానే ఉండుంటారు, తను లేకుండా ఉండటానికి అలవాటు పడిపోయి ఉంటారు. తన దగ్గర డబ్బున్నప్పుడు పిల్లల బాధ్యత, తను తీసుకోగలను అన్న ధీమా వచ్చినప్పుడు వెళ్ళి పిల్లల్ని తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. దానికి చాలా రోజుల సమయం ఉంది. ఉలిక్కి పడినట్లుగా చేతులు తల కదిల్చింది గరిమ. మాధవి గబగబా ఆమె దగ్గరికి వెళ్ళింది. మేడం, గరిమ మేడం అంటూ చెయ్యి మీద తట్టింది. ఎవరో పిలుస్తున్నారు, తట్టి లేపుతున్నారు. ఎవరు, ఎలా ఉంది? ఆ గొంతు ఎక్కడో విన్నట్లుగా ఉంది. నీళ్ల శబ్దంలో ఆ గొంతు కలిసిపోయింది. చుట్టూరా నల్లటి నీళ్లు. ఏం నీళ్లు? సముద్రపు నీళ్ళా? ఏం సముద్రం? ఎర్ర సముద్రమా, అరేబియా సముద్రమా? ఒక్కసారి శరీరం ఊగుతోంది పైకి కిందకి. ఏదో పట్టుకుంది, ఓ చెక్క, పొడుగాటి చెక్క గట్టిగా పట్టుకుంది. కానీ పట్టుకోలేదు. పట్టుకోవాలనుకుంది కానీ పట్టుకోవడానికి రాలేదు. అది చెక్క కాదు, ఓ పెట్టె. తన అందులో ఇరుక్కుపోయింది. అందుకే చీకటి. ఆ పెట్టెను అన్ని వైపుల నుంచి నొక్కేస్తున్నారు. ఎవరు? గట్టిగా అరిచింది. గట్టిగా అని అనుకుంది కానీ అవునో కాదో తెలీదు. ఎవరో తలను అటు ఇటు తిప్పుతున్నారు. పెట్టె నీళ్లలో కొట్టుకుపోతోంది. పైనుంచి ఓ జలపాతం అందులో నుంచి పడిపోతోంది. అమ్మో అంటూ పడిపోయింది. ఎవరో కుదిపేస్తున్నారు. అది కుదుపు కాదు, పెట్టె కొట్టుకుంటూ వెళుతోంది. పెట్టె బీటలు తీసింది. ఆ పగుళ్ళల నుంచి వెలుతురు వెలుగు కళ్ళ మీద పడుతోంది. చూడలేక కళ్ళు మూసుకుంది. పెట్టె మళ్ళీ కదిలింది. మళ్ళీ చీకటి. ఎక్కడో ఏదో గుచ్చుకుంటోంది. అబ్బా, ఏంటిది? కొంచెం కొంచెంగా తెలివొస్తోంది, అవినాష్ గారికి చెప్పాలి అని ఆ డాక్టర్ గరిమను కుదిపారు. గరిమ అంటూ బుగ్గల మీద చిన్నగా తట్టారు. ఎవరో పిలుస్తున్నారు, అది తన పేరే. ఎవరు పిలుస్తున్నారు? తెలీదు, ఆ గొంతు ఎప్పుడు వినలేదే. అవినాష్ గారికి ఫోన్ చేయండి. అవినాష్, ఆ పేరు విన్నట్లుగా ఉంది. ఎక్కడా? మొహం మీద చల్లటి గాలి. ఎవరో తుడుస్తున్నారు, నీళ్లు పోస్తున్నారు. మరీ ఇన్ని నీళ్ళా? తడిసిపోతుంటే ఇంకా నీళ్ళేంటి? ఇంగ్లీష్లో ఏదో అంటున్నారు. మళ్ళీ చెక్క పెట్టె నొక్కేస్తోంది. పెట్టెను తోసేయాలని ప్రయత్నించింది గరిమ. 2 చేతులతోనూ పెట్టెను నెట్టింది. జాగ్రత్త, ఆమె చేతులు చాపుతోంది. ఆ స్టాండ్ ఆమె మీద పడుతుందేమో, చేతుల్ని పట్టుకోండి. 2 రోజుల నుంచి అక్కడే ఉన్న మాధవి డాక్టర్ మాటలకు గబుక్కున లేచి చేతులు పట్టుకొని పక్కనుంచింది. అయినా తోసేసింది గరిమ. చేతులు కట్టేస్తే అంది సిస్టర్. ఆమె చేతుల్ని కట్టేయటాన్ని మాధవి ఊహించుకోలేకపోయింది. వద్దు, నేను ఇక్కడే ఉంటాను. అయినా ఆమె అంత ప్రమాదకరంగా చేతులు కదల్చడం లేదు కదా, ఆ చేతుల్ని కట్టొద్దు. గరిమ ఎలా ఉంది? ఎవరో చేతులు పట్టుకున్నారు. మళ్ళీ చెక్క పెట్టే అడ్డు. ఎవరు మాట్లాడుతున్నారో కనిపించడం లేదు.
ఈసారి అడ్డు వచ్చిన చెక్క పెట్టెను తోసేసింది. భళ్ళున పెట్టు తెరుచుకుంది. మళ్ళీ నీళ్లలో పడిపోయింది. ఆ చెక్కేది ఎక్కడికి వెళ్ళిపోయింది? నీళ్లలో కిందకి మీదకి. అమ్మయ్యా, చెక్క మొక్క దొరికింది, పైకి రావటానికి ప్రయత్నిస్తోంది. ఏవో మాటలు, ఏవో గలగలలు, సూర్యుడి వెలుగులు తళదళలు మొహం మీద పడుతోంది. చురుక్కుమంది. వెలుగు నీటిలో నుంచి కిందకు జారిపోతుంది. అది ఓ నక్షత్రం జారిపోయింది. కింద నీళ్లలో పడిపోయింది. చీకటి, నిశ్శబ్దం. ఏదో చేతికి తగిలింది చెక్క ముక్క. చెక్క గట్టిగా ఉంటుంది, ఇదేదో మెత్తగా ఉంది. ఏంటిది, చేపతోక? 4 రోజులైంది, ఇంకా స్పృహ రావటం లేదు. మాధవి, మీరప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు, గరిమ మీకేమవుతారు అంది డాక్టర్. చెల్లెలు గబుక్కుని అనేసింది మాధవి. ఓకే, మీరు ట్రై చేయండి, ఏదైనా మాట్లాడండి. మాధవి గరిమ దగ్గరికి వెళ్ళి కుదిపింది. గరిమ, నేను మాధవిని. ఆమెలో చలనం లేదు. వేరే డాక్టర్లు వస్తున్నారు అంటూ సిస్టర్ చేతిలో షీట్ పట్టుకుని గుమ్మం దగ్గర నుంచింది. డాక్టర్ మాధవితో మాట్లాడుతూ ఉండగానే వేరే డాక్టర్ వచ్చారు. అందరూ ఓసారి గరిమను చూసి ఏదేదో మాట్లాడుకుని వెళ్ళిపోయారు. మాధవి గరిమను తట్టింది, మరోసారి పిలిచింది. ఎవరో పిలుస్తున్నారు. గరిమ, అది తన పేరు. కదలటానికి ప్రయత్నించింది కానీ అలలు మీదకొచ్చేస్తున్నాయి. ఉప్పునీటి వాసన, నాచు వాసన, మందు వాసన. కదిపారు, కుదిపారు. కాదు, ఓ అల మీద నుంచి మరో అల మీదకు తోస్తున్నారు. కాదు, తను జారిపోతోంది. ఏదో గరుకుగా తగులుతోంది. ఆ గరుకు తనం తగిలేసరికి చీరాకేసింది. ఆ గరుకు ఇసుకది. సముద్రంలోని ఇసుక మొహం మీదకు వచ్చేస్తుంది. శరీరానికి వెచ్చగా ఇసుక తగులుతోంది. ఒక్కొక్క ఇసుక రేణువు మొహానికి తగులుతూ కిందకు జారిపోతుంది. ఇది ఇసుకేనా? కాదు, గడ్డం, గీసుకొని గడ్డం. గరిమా, ఆ గొంతు విన్న గొంతే. ఏం పర్వాలేదు అవినాష్ గారు, మీరు మీ పనులు చూసుకోండి. అవి మానుకోకండి, మేమున్నాం కదా, మీరు వెళ్ళండి డాక్టర్ అంటున్నాడు. అలాగే, మీ మీద నమ్మకంతో వెళ్తున్నాను, జాగ్రత్తగా చూసుకోండి. ఉలిక్కి పడి కళ్ళు తెరిచింది గరిమ వాళ్ళు వెళ్ళిపోయాక. పైన తెల్లటి ఆకాశం. ఆకాశం తెల్లగా ఉంటుందా? నీలంగా ఉండాలి కదా. ఇది ఆకాశం కాదు. మాధవి ఒకసారి లేచి గరిమ మొహంలోకి చూసింది. వెంటనే గదిలో నుంచి బయటకు వెళ్ళింది, ఎవరైనా కనిపిస్తారేమోనని. అప్పుడే వస్తున్న సిస్టర్తో చెప్పింది గరిమ కళ్ళు తెరిచిన సంగతి. మరొక 2 నిమిషాల్లో డాక్టర్లు ఇద్దరు, నర్సులు మరొక 3 వచ్చారు. ఏమ్మా, తెలివి తెచ్చుకుంటున్నావా? గరిమ అయోమయంగా అటు ఇటు చూసింది. మీరు మాట్లాడించండి అన్నారు డాక్టర్ మాధవిని చూస్తూ. గరిమ, చూపు తిప్పింది గరిమ మాధవిని చూసింది. ఆ కళ్ళల్లో ఏ భావమూ లేదు. నేనెవరిని గరిమ, గుర్తుపట్టావా? అయోమయంగా చూసింది మాధవిని. నేను మాధవిని. చూపులు డాక్టర్ల వైపుగా తిప్పింది. నీ పేరేమిటి అడిగాడు డాక్టర్. గరిమ ఆలోచనలో పడింది, సమాధానం ఇవ్వలేదు. మరొక 2 రోజులు పడుతుంది మామూలు ప్రపంచంలోకి రావటానికి అన్నాడు డాక్టర్. నీ పేరు గరిమ, మీ వారి పేరు అవినాష్. తనని కానట్టుగా అటూ ఇటూ చూసింది. మరొక 2 రోజుల తర్వాత అవినాష్ వచ్చాడు. గరిమ నిద్రపోతోంది. అవినాష్ వచ్చే సమయానికి, నేను ఢిల్లీ వెళ్తున్నాను, గరిమకు తగ్గకపోతే ఇక్కడే ఉంచండి, ఎన్ని రోజులైనా పర్వాలేదు అని మాధవిని చూశాడు. నువ్విక్కడే ఉంటున్నావు కదా, డబ్బులున్నాయా? ఎందుకంటే నేను కంపెనీ పని మీద 2-3 నెలలు ఉండను అన్నాడు. మిహిర్ ఎలా ఉన్నాడు అడిగింది మాధవి. చురుగ్గా చూశాడు. మాధవి భయపడిందా చూపుకి. నీకు చెప్పిన పని చెయ్యి అంతే అంటూ 1,000 రూపాయల నోట్లను ఆమె మంచం మీద ఉంచి గబగబా వెళ్ళిపోయాడు. మరొక 2 రోజులు గడిచాక గరిమ చూపుల్లోని మార్పును మాధవి గమనించింది. ఆ చూపులు మామూలుగా ఉన్నాయి, ఇదివరకట్లాగా ఉన్నాయి. మాధవి చేసిన ప్రయత్నం ఫలించింది. గరిమ మాధవిని గుర్తుపట్టింది. 2-3 నెలలు ఇక్కడ ఉండలేము, హైదరాబాద్ వెళ్ళిపోతాం, అక్కడ గరిమ పేరెంట్స్ ఉన్నారు చెప్పింది మాధవి డాక్టర్కి. మీ ఇష్టం అనే డాక్టర్ అంటే అదే మాటను గరిమతో అంది.
ఇక్కడొద్దు, హైదరాబాద్ వెళ్ళిపోదాం అనే గరిమతో అన్నప్పుడు ఆమె మొహంలో కనపడిన వెలుగును స్పష్టంగా కనిపెట్టింది మాధవి. డాక్టర్లతో మాత్రం ఏది గుర్తులేనట్లుగా చూస్తోంది. గరిమది నాటకమా? అవును, మొదటిసారిగా నా కోసం నటిస్తున్నాను. ఇన్ని రోజులు అవినాష్ కోసం నటించాను. హైదరాబాద్ వెళ్ళిపోదాము, ఇది మాత్రం నాటకం కాదు, నిజం అంది గరిమ. అక్కడ నటిస్తావా? అవును, కొన్ని రోజులు. రెక్కలున్న వాళ్ళకి ఆకాశం దక్కుతుంది. మనం రెక్కలు తగిలి నేలకు జారిపోయిన వాళ్ళం. ఎంతో కాలంగా ఎంతో శక్తితో లేస్తాము, అది నాకు తెలుసు. ఇది రేపటి బ్రతుకు సూత్రం. నేను గెలిచినట్లా ఓడినట్లా అంది గరిమ. బతికి గెలిచినవాడు వీరుడు, ఓడి వచ్చినవాడు పిరికి పంద. అలాగా ఇంతకీ నేనెవరిని, పిరికి పందనా వీరుణ్ణా అడిగింది గరిమ. మాధవి మాట్లాడలేదు. ఆలోచిద్దాం, ఇంకా రేపుంది కదా. పడి లేచిన తరంగం, పైకి లేచిన కెరటాల లాంటి వాళ్ళం మనం. అలికిడైంది గుమ్మం దగ్గర. గరిమ కళ్ళు మూసుకుంది. అది నటనే. మాధవి గరిమ పక్క నుండి లేచింది. మిస్సెస్ అవినాష్ అంటూ డాక్టర్ వచ్చి కేసు షీటును చూస్తోంది. నేనిప్పుడు మిస్సెస్ అవినాష్ను కాదు, గరిమను, పి గరిమ. నా వయసు 28 సంవత్సరాలు అనుకుంది గరిమ మనసులో. కొంచెం బయటికి తీసుకువెళ్తాను డాక్టర్ అని మాధవి డాక్టర్ వచ్చినప్పుడు అడిగింది. చీకటి పడుతుంది, ఇప్పుడేంటి బయటకు? సముద్రపు గాలి చల్లగా ఉంటుంది. ఇక్కడే సిమెంట్ బెంచ్ మీద కూర్చుంటాం డాక్టర్. పాపం గరిమ కూడా ఈ వారం రోజుల నుంచి అలాగే ఉండిపోయింది, చిన్న చేంజ్ కోసం అడిగింది మాధవి. అలాగే అంటూ సిస్టర్ని పిలిచి వీల్ చైర్ తెప్పించాడు. ఆమెను అందులో కూర్చోబెట్టి మాధవి తోసుకుంటూ వెళ్ళింది. పైన ఆకాశం, మంచు తెరల మధ్య అప్పుడప్పుడు మిణుకు మిణుకుమంటున్న నక్షత్రాలు. రేపు మనం హైదరాబాద్ వెళ్తున్నాం అంది మాధవి గరిమ కుర్చీకి ఎదురుగా సిమెంట్ బెంచ్ మీద కూర్చుంటూ. అవినాష్ లేడు కదా, ఓ 2-3 నెలలు ఉండడు, ఆలోచిద్దాం అంది గరిమ. మాధవి ఆ మాట ఉలికిపడింది. అంటే ముందు ముందు ఏం చేయాలని? అర్థం కాక అడిగింది. ఏముంది మాధవి, జీవితాన్ని మార్చుకుందామని. విధిని ఎవ్వరూ మార్చలేరు. మనం పుట్టినప్పుడే ఆకాశంలోని గ్రహాలు నక్షత్రాలు మనల్ని ఫిక్స్ చేస్తాయని అంటారు. కానీ విధిని మార్చొచ్చు అనిపిస్తోంది. ఓ చిన్న ఆలోచనతో, ఓ చిన్నపాటి ప్రేమతో జీవితాన్ని పూర్తిగా మార్చేయొచ్చు. ఇన్నాళ్ళు నాకు ఆలోచన రాలేదు. ద్వేషం ప్రేమించటం, ద్వేషించటం క్షమించటంతోనే జీవితం సరిపోయింది. ఇప్పుడు ఈ వారం రోజుల నుంచి ఈ ఆసుపత్రిలో ఉన్నాక నా భవిష్యత్తును ఎలా మలుచుకోవాలో ఆలోచించాను. అందుకే విధిని ఎదిరించొచ్చు అనిపించింది. మసక వెన్నెల ఆ తెల్లటి మొహం మీద పలచగా పడుతూ ఉంటే గరిమలో కొత్తదనం కనిపిస్తోంది. ఈమె నిన్నటి గరిమ కాదు అనుకుంది మాధవి. నాకంటూ ఓ ప్రపంచం ఉండాలి మాధవి, ఇన్నాళ్ళు అది లేకనే జీవించాను. అవినాష్ తోడిదే ప్రపంచం అని, అవినాష్ అంటే ఏమీ అనలేక వెనకే వెళ్ళాను. నాకు మెడిసిన్ చేయాలని ఉంది. ఈ దేశంలో డొనేషన్ కాలేజీలున్నాయి, అంత డబ్బు ఇచ్చి నేను చదవగలను. నువ్వు కూడా నర్సింగ్ కోర్సు లేకపోతే హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్సు చదివితే మనిద్దరం హరిపూర్ వెళ్ళి ఓ చిన్న ఆసుపత్రి పెట్టుకుందాం. అవినాష్ దీనికి అడ్డు చెప్పడు, ఇది అతనికే గౌరవం. హరిపూర్ మనిద్దరికీ కొత్తదే, ఆ ప్రపంచం మనకు తెలీదు. కానీ ఇప్పుడు మనం ఎక్కడుంటే అదే మన ప్రపంచం. మనిద్దరం సాహసయాత్రికులం, అడ్వెంచరర్స్. మీ ఛాలెంజ్లేం లేవు. సగం బతికున్న వాళ్ళం, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఏ దారిలో నుంచైనా వెళ్దాం, గమ్యం చేరుకుందాం అంది. మరి అవినాష్తో మీ జీవితం? దాని గురించి కూడా ఆలోచించాను. మెడిసిన్ చదవటానికి 6 ఏళ్ళు పడుతుంది, ఆ తర్వాత హరిపూర్ వెళ్ళిపోదాం. అవినాష్ ఉద్యోగం వ్యాపారం ఢిల్లీలో, అందుకని విడిగానే ఉంటాం. అవినాష్ ఎవరితో ఉన్నా నాకేమనిపించదు, ఎందుకంటే మానసికంగా విడిపోయాం కాబట్టి. పీయూషు మిహిర్ వాళ్ళ సెలవులకు వచ్చినప్పుడు నేను కనపడతాను. తల్లి తండ్రి విడిపోయారు అన్న భావం వాళ్లలో రాదు. పిల్లలు నాకు కావాలి, అవినాష్కు కూడా కావాలి. అలాంటప్పుడు విడాకులే అక్కర్లేదు, విడిగా ఉంటే చాలు. నువ్వే అన్నావు కదా మాధవి, పిల్లలున్న తల్లులు ఎప్పుడూ మహర్షులు. నిజమే, నేను ఓ మహర్షిగా మారిపోతాను. నా ప్రపంచం నేను చేసుకుంటాను. అవినాష్ ఆలోచనలు రానియకుండా బిజీగా ఉంటాను. నేను కొత్త గరిమను చూస్తున్నాను.
మీలో ఆ బేలతనం లేదు. నిజం, ఇప్పుడు నేను కొత్త గరిమను, పునర్జన్మ ఎత్తిన దాన్ని. ఆ పాత విలువలు అవన్నీ ఆ సముద్రపు నీళ్లలో కొట్టుకుపోయాయి అంది. అయితే ఆలస్యం ఎందుకు? రేపు ఉదయం నుంచి ఆ పని మీద ఉందాము అంది మాధవి ఉత్సాహంగా. మనిద్దరం ఒకేలాగా జీవించడానికి ఇన్నాళ్ళు అలవాటు పడ్డాం మాధవి. ఇప్పుడు ఇన్నాళ్లకి మనకు జీవితం మీద మనకు నచ్చినట్లుగా జీవించే అధికారం ఉంది. సుఖమైన భవిష్యత్తు కావాలనుకోవటంలో తప్పు లేదు. గతాన్ని పట్టుకుని వెళ్ళటం మూర్ఖత్వం. ఎన్నాళ్ళు జీవితంలో విఫలమయ్యామనుకున్నాము. నిజానికి ఈ చీకటిలాగే వైఫల్యం కూడా శాశ్వతం కాదు. ఏమంటావు? రేపటి నుంచి మనిద్దరిది కొత్త జీవితం సూర్యోదయంతో ప్రారంభమవుతుంది అని గరిమ అంటూ ఉంటే ఆవరణలోని దీపాల వెలుగు ఆమె కళ్ళల్లో ప్రతిబింబిస్తోంది. ఈ ప్రతిబింబాలు శాశ్వతం కావాలనుకుంది మాధవి. ఆ కొద్దిపాటి వెలుగులో వాళ్ళిద్దరూ కూర్చుని ఉన్నారు. ఒకరు వీల్ చైర్లో, మరొకరు సిమెంట్ బెంచి మీద. సముద్రపు గాలి, అక్కడ నిశ్శబ్దం వాళ్ళ చుట్టూ ఓ తెరలా చుట్టింది. ఆ తెరలు పోయాక సూర్యుడు వస్తాడు. ఆ గులాబీ రంగు ఉదయం కోసం వాళ్ళిద్దరూ నిద్రపోకుండా కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోయారు. ధారావాహికం సమాప్తం. రేపటి నుండి ప్రసిద్ధ నవల రచయిత్రి శ్రీమతి పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించిన చెండీప్రియ అనే నవలను ధారావాహికంగా వినేద్దామండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మీ, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.